చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లయ్య అనేటటువంటి వ్యక్తి మా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ మంత్రి వర్యులు కేటీఆర్ గారికి సంబంధించి అదేవిధంగా వారి కుమారునికి సంబంధించి నిన్న మొన్న సోషల్ మీడియా వేదికగా ఆయన యూట్యూబ్ ఛానల్లో చాలా జుగుప్సాకరంగా చాలా దుర్మార్గంగా ఆయన ఒక పోల్ లాంటిది పెట్టి ఆయన వ్యవహరించినటువంటి తీరును మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే సమాజంలో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా, ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులుగా, కుటుంబ సభ్యులను కానీ, చిన్నపిల్లలను కానీ, మహిళల్ని కానీ దీంట్లోకి లాగడం అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేమంతా కూడా భావిస్తూ ఉన్నాం. కాబట్టి నిన్న తెలంగాణ సమాజం కూడా అంతే సీరియస్గా రియాక్ట్ అయింది. సోషల్ మీడియాలో మీరు కూడా అందరు మీడియా మిత్రులు చూసారు, మేము కూడా చూసినాం, అందరూ కూడా చాలా తీవ్రంగా దాన్ని ఖండించారు. మేము కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీగా చెప్తా ఉన్నాం, ఇది కేవలం ఒక చింతపండు నవ్వింది అని నేను అనుకుంటలే. దీని వెనుక భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ యొక్క సంస్కృతి ఇది. గతంలో ఉత్తరప్రదేశ్లో కానీ, బీహార్లో కానీ, పశ్చిమ బెంగాల్లో కానీ, మహారాష్ట్రలో కానీ, ఇతర రాష్ట్రాల్లో ఏ రకంగా వ్యవహారం చేసిందో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రకంగా రాజకీయాలకు సంబంధం లేనటువంటి పిల్లల్ని కానీ, మహిళల్ని కానీ, కుటుంబ సభ్యుల్ని కానీ, వాళ్లను ఈ రకంగా కించపరిచే విధంగా, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం కానీ, వాళ్ళ మీద కంటెంట్ పెట్టడం కానీ, ఫోటోలు పెట్టడం కానీ, నకిలీ వీడియోలు పెట్టడం కానీ, ఈ రకమైనటువంటి విష ప్రచారం, దుర్మార్గ ప్రచారం భారతీయ జనతా పార్టీకి కొట్టిన పిండి. గడిచిన 7 సంవత్సరాల కాలంగా ఈ భారతదేశంలో జరుగుతూ ఉంది. నిన్న కూడా అదే జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ విష సంస్కృతిని తెలంగాణ ప్రజలు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. ఇది కేవలం చింతపండు నవీన్ చేసిందని నేను అనుకుంటలే. భారతీయ జనతా పార్టీ ఉంది, బండి సంజయ్ ఉన్నాడు దీని వెనుక, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కానీ, వాళ్ళ నాయకులు కానీ మాట్లాడేటటువంటి మాటలు, వాళ్ళ వ్యాఖ్యలు, వాళ్ళ ప్రసంగాలు వీటన్నింటిని కూడా గమనించినట్టయితే, మహిళల్ని కించపరచడం, కుటుంబ సభ్యుల్ని కించపరచడం, నాయకుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఇష్టం వచ్చినట్టుగా, నాయకుల వయసుకు గౌరవం ఇవ్వకుండా, వాళ్ళు చేసినటువంటి ఉద్యమానికి గౌరవం ఇవ్వకుండా, వాళ్ళ రాజకీయ సుదీర్ఘమైనటువంటి అనుభవానికి గౌరవం ఇవ్వకుండా, ఇన్స్టిట్యూషన్కు గౌరవం ఇవ్వకుండా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరును ఇవాళ రాష్ట్ర ప్రజలు గడిచిన కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా గమనిస్తూ ఉన్నారు. సో దాంట్లో బాగానే నిన్న చింతపండు నవీన్ అనేటటువంటి వ్యక్తి మాట్లాడు. ఇవాళ నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా భారతీయ జనతా పార్టీకి, నిన్న చింతపండు నవీన్కి ఏదో 2 చెంపదెబ్బలు తగిలినట్టున్నాయి. చెంపదెబ్బలు కాదు, చెప్పు దెబ్బలు తగులుతాయి మీ అందరికి. భారతీయ జనతా పార్టీ నాయకులు బిడ్డా ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. తెలంగాణ సమాజాన్ని కూడా నేను అభ్యర్థిస్తా ఉన్నా, కోరుతా ఉన్నా, ఇది మంచి సంప్రదాయం కాదు. ఈ నకిలీ వీడియోలు, నకిలీ ఫోటోలు, కుటుంబ సభ్యుల్ని, చిన్నపిల్లల్ని, మహిళల్ని ఈ రకంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈ రకమైనటువంటి చిల్లర వ్యాఖ్యలు చేయడం కానీ, పోల్స్ పెట్టడం కానీ, ఇష్టం వచ్చినట్టుగా నాయకులను, మంత్రులను, ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేలను, ఎంపీలను రారా పోరా అరే తురే అని ఇట్లా పడితే అట్లా మాట్లాడేటటువంటి సంస్కృతి, ఇది చాలా దుర్మార్గమైనటువంటి సంస్కృతి. ఇది అస్సలే మంచిది కాదు. దీన్ని తెలంగాణ బుద్ధిజీవులు, తెలంగాణ మేధావులు, తెలంగాణలోని సబ్బర్ణ వర్ణాలు, అన్ని వర్గాల ప్రజలు ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ పద్ధతి మానుకోకపోతే చింతపండు నవీన్, నేను నీకు చెంపదెబ్బలు తగిలినట్టున్న ఏదో వీడియో వచ్చింది బయటకు, చెంపదెబ్బలు చెప్పు దెబ్బలు కూడా తగులుతాయి. ఎవ్వరిని కూడా తెలంగాణ ప్రజలు వదిలిపెట్టరు. టీఆర్ఎస్ పార్టీగా కూడా మేము కార్యకర్తలుగా కూడా చాలా సంయమనం పాటిస్తూ ఉన్నాం, చాలా ఓపికతో ఉంటున్నాం, ఓర్పుతో ఉంటాం. ఓపికకు, ఓర్పుకు, సహనానికి కూడా సమయం ఉంటుంది. ఇక మీరు ఎట్లా పడితే అట్లా తిట్టి, ఏది పడితే చేసి, ఇక మేము ఏమన్నా చేస్తాం, మీరు అధికారంలో ఉన్నారు కదా, ఏం మాట్లాడద్దు, మేము ఎన్ని తిట్టిన పడాలి, మీ కుటుంబ సభ్యులను తిట్టిన పడాలి, మీ పిల్లల్ని తిట్టిన పడాలి, ఇక మీ మీద నకిలీ వీడియోలు చేసినా కూసోవాలి, మీ మీద ఏది చేసినా కూసోవాలి, ఇష్టం వచ్చినట్టు చేస్తే చూస్తూ ఊరుకోవడానికి మా కార్యకర్తలు, మా అభిమానులు కూడా సిద్ధంగా లేరు. ఆ విషయాన్ని కూడా నేను చెప్తా ఉన్నా కుండబద్దలు కుట్టినట్టు. నిన్న రాత్రి నా మీద ఒక వీడియో, బాల్క సుమన్ 100 కోట్ల ఆస్తులు సంపాదించిందని, తెలంగాణ ఆత్మగౌరవం అని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి స్పాన్సర్డ్ ఫేస్బుక్ పేజ్, భారతీయ జనతా పార్టీ ఐటీ వింగ్కి సంబంధించినటువంటి స్పాన్సర్డ్ ఫేస్బుక్ పేజ్లో ఓ 1 మినిట్ వీడియో అనేది పెట్టారు. బాల్క సుమన్ 100 కోట్లు సంపాదించి, మీ జీవిలో దమ్ముంటే భారతీయ జనతా పార్టీ నాయకులారా, మీకు దమ్ముంటే మీరు మనుషులు అయితే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి మొదలుకొని మీ కేంద్రంలో ఉన్నటువంటి మీ అధ్యక్షుడు దాకా, మీ ప్రధానమంత్రి దాకా మీకు చీము నెత్తులుంటే, మీరు మనుషులు అయితే, మీకు దమ్మే ఉంటే, ఇవాళ నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఎవ్రీ ఇయర్ ఏదైతే నేను కడతా ఉన్నానో
ఇన్కమ్ ట్యాక్స్ కు నేను ఏదైతే పే చేస్తా ఉన్నానో ట్యాక్స్ రూపంలో నా అసెట్స్ నా లయబిలిటీస్ ఏవైతే అఫిడవిట్ ల రూపంలో చెప్పిందో దానికి మించి ఎక్కడ ఒక్క ఆస్తి ఉన్న బండి సంజయ్ నీకే గిఫ్ట్ ఇస్తా. నేను నా 2014 ఎన్నికల అఫిడవిట్ లో కానీ 18 ఎన్నికల అఫిడవిట్ లో కానీ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ నేను ఫైల్ చేసే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అని దీనికి మించి ఎక్కడ నన్న ఆస్తి బండి సంజయ్ నువ్వు చూపెట్టి బిడ్డ నీకే గిఫ్ట్ ఇచ్చేస్తా. లేకపోతే నా కొడక ఇటువంటి బంద్ చేయకపోతే మీ లాగులు ఖచ్చితంగా ఊరేసి జనాలు కొడతారు మిమ్మల్ని. ఎందుకంటే మీకు అలవాటు అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది ఎవరు మాట్లాడితే టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ మీద ఎదురు దాడి చేయడం, ఎవరు ప్రభుత్వానికి పార్టీకి మద్దతుగా ఏ ఎమ్మెల్యే మాట్లాడినా ఏ నాయకుడు మాట్లాడినా వాళ్ళ మీద నకిలీ వీడియోలు సృష్టించడం, ఎవరు గట్టిగా నిలబడితే ప్రభుత్వం పక్షాన వాళ్ళ మీద ఏదో రకమైనటువంటి నింద వేయడం మీకు పరిపాటిగా మారింది. కాబట్టి ఇటువంటి అన్నిటి కూడా నేను తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నా, గమనించాలని కోరుతా ఉన్నా, ఆలోచించాలని కూడా కోరుతా ఉన్నా. ఇలా బురేజల్లో అలవాటు అయిపోయింది. పశ్చిమ బెంగాల్ అదే చేసిరు, అదేవిధంగా మహారాష్ట్రలో అదే చేసిరు, బీహార్లో అదే చేసిరు, ఉత్తరప్రదేశ్లో అదే చేసిరు. ఎన్నికలు వచ్చినాయంటే చాలు, ఇప్పుడు ఏ రాష్ట్రాల్లో ఏమేం చేస్తున్నారు మనం అంతా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు నాయకులందరిపైన ఏదో రకమైనటువంటి అబద్ధాలు వేస్తూ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును కూడా మేము ఖండిస్తూ ఉన్నా. నిన్న జరిగింది చాలా ఒక ఈ రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి, ఒక పిల్లాడు, ఆయన చదువులు ఆయన చదువుకుంటున్నటువంటి వ్యక్తి, ఆయన శరీరాకృతిని సంబంధించి బాడీ షేమ్ చేసే విధంగా ఈ రకమైనటువంటి పోల్ పెట్టడం అంటే సభ్య సమాజం నిజంగా చాలా తీవ్రంగా స్పందించాలి. చెంప దెబ్బలతో సరిపోదు, అవసరమైతే చెప్పు దెబ్బలు కూడా కొట్టాలి. ఇటువంటి సన్నాసులను వదిలిపెట్టదు. కాబట్టి ఈ విషయంలో తెలంగాణ సమాజం కూడా సీరియస్గా రియాక్ట్ కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గతంలో గడిచిన కొన్ని సంవత్సరాల్లో మేము కూడా చూస్తూ ఉన్నాం, యూట్యూబ్ ఛానళ్ళ రూపంలో కానీ, ఫేస్బుక్ పేజీలలో కానీ, ట్విట్టర్ వేదికలో కానీ ఇష్టం వచ్చినట్టు ఎట్ల పడితే అట్లా మాట్లాడుతున్నారు. నేను మా కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మా నాయకులకు, మా ప్రజాప్రతినిధులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎక్కడ దుర్మార్గమైనటువంటి కంటెంట్, వ్యక్తిగతంగా మన నాయకత్వాన్ని కానీ మన వాళ్ళందరినీ కూడా పలచం చేసేటటువంటి కంటెంట్లు పెట్టినా, వీడియోలు పెట్టినా, పోస్టులు పెట్టినా దయచేసి మీరు సీరియస్గా స్పందించండి. తక్షణమే పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయండి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కోరుతా ఉన్నా, రాష్ట్ర డీజీపీ గారిని కోరుతా ఉన్నా, ఏం చేస్తున్నారు మీరు? ఇప్పటికే మేమే చాలా కంప్లైంట్లు ఇచ్చినాం, ఏమవుతుంది అసలు? రాష్ట్ర డీజీపీ గారు కూడా మాట్లాడాలి. ఏంది అంటే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులు ఉన్నంత మాత్రాన ఎవరు పడుతుంది ఏది పడుతుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, వీడియోలు పెడితే, అబద్ధాలు వేస్తే, బట్టగాల్చి మీద వారేస్తే, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్పందించకపోతే ఎట్లా? మరి మా రెస్క్యూకి ఎవరు రావాలి? శాంతి భద్రతలు పరిరక్షించాల్సినటువంటి మీరు, మమ్మల్ని కాపాడాల్సినటువంటి మీరు, మరి ఎవరు కాపాడాలి? మేము చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే మళ్ళీ మీరే, మీ మీడియా, మేము మీడియాను కూడా కోరుతా ఉన్నాం, మేము చట్టాన్ని చేతుల్లోకి మా కార్యకర్తలు నాయకులు తీసుకుంటే మళ్ళీ మీరే అంటారు అధికార పార్టీ వాళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అని. గతంలో మేము దళిత ఎమ్మెల్యేలు అందరం పోయి మా ఇష్టం వచ్చినట్టు చేస్తారు అని చెప్పి పర్సనల్ డీజీ జితేంద్ర గారికి కంప్లైంట్ ఇచ్చినాం. ఇప్పటిదాకా దాంట్లో ఉన్నటువంటి ఏవన్ను పోలీస్ డిపార్ట్మెంట్ దొరకబెట్టలే. నేను రాష్ట్ర డీజీపీ గారిని కూడా కోరుతా ఉన్నాను ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా, చట్టపరంగా చాలా తీవ్రమైనటువంటి చర్యలు మీరు తీసుకోవాలి. ఇవాళ నేను ఒక ఫేస్బుక్ పేజ్కి సంబంధించి చెప్పిన మొత్తం మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మా పార్టీకి వ్యతిరేకంగా, మా అధినాయకులతో మొదలుకొని మా వరకు అందరి మీద నకిలీ వీడియోలు పెడుతుందా? అదొక ఫేస్బుక్ పేజ్ తెలంగాణ ఆత్మగౌరవం పేరున భారతీయ జనతా పార్టీ రన్ చేస్తూ ఉంది వాళ్ళ ఐటీవీ. ఇటువంటి చాలా ఫేస్బుక్ పేజీలు ఉన్నాయి, చాలా నకిలీ ట్విట్టర్ ఖాతాలు ఉన్నాయి, చాలా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. చిత్త చిత్తగా రాస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు చూపిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినాం, ఇంకేం చేయాలి? పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్పందించకపోతే సీరియస్ గా, మరి డెఫినెట్గా మా కార్యకర్తలే, మా నాయకులే, మా వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. దాని తర్వాత మీడియా కూడా దయచేసి మమ్మల్ని ఏమన్నది, మేము మళ్ళీ మళ్ళీ అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఇన్నిసార్లుగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చి వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్గా స్పందించాలి. ఇక స్పందించకపోతే అక్కడక్కడ ఏమైనా సంఘటనలు జరిగితే మాకు సంబంధం లేదు. నేను ఇంకోటి కూడా కోరుతా ఉన్నాను పోలీస్ డిపార్ట్మెంట్ను, ఇవాళ ప్రజాప్రతినిధులుగా ప్రజలకు జవాబుదారు ఉన్నటువంటి వ్యక్తులు మేము. ఇప్పుడు మా మీద ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చేస్తే ఎట్లా పడితే అట్లా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేటటువంటి ఆ రకమైనటువంటి కుట్రలు ప్రయత్నాలు చేస్తే సుమోటోగా కూడా కేసులు తీసుకోవాలి. ఎందుకు తీసుకోరు పోలీసులు? ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి, బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యే, బాధ్యతాయుతమైనటువంటి ఎంపీ ఆయన సర్వీస్ను ప్రజలకు ఇస్తున్నటువంటి తరుణంలో ఆయన వ్యక్తిగత జీవితం మీద, ఆయన క్యారెక్టర్ మీద, ఆయన మీద ఎట్లా పడితే అట్లా అబద్ధాలు చేస్తుంటే పోలీసులు సుమోటోగా కేసులు ఎందుకు నమోదు చేయరు? నేను రాష్ట్ర డీజీపీ గారిని కూడా కోరుతా ఉన్నా, దయచేసి ఈ విషయంలో ఇంటర్వెన్షన్ కావాలి. ఖచ్చితంగా దీనికి సంబంధించి భవిష్యత్తులో శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి సమస్యలు రావద్దంటే
ఇటువంటి విషయాల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్ గా రియాక్ట్ కావాలని చెప్పి నేను కోరుతున్నాను. మేము ఇచ్చిన కంప్లైంట్లకు సంబంధించి విచారణను వేగవంతం చేయాలని కోరుతా ఉన్నా. మీరు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తీసేస్తలేరు, ఫేస్బుక్ పేజ్ వాళ్ళు తీసేస్తలేరు, ట్విట్టర్ ఖాతా వాళ్ళు తీసే, మరి మేము చూసుకోమా? నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర డీజీపీ గారిని. కాబట్టి దయచేసి దీని విషయాల్లో సీరియస్ గా స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇవాళ కుటుంబ సభ్యులను లాగడం కానీ, పిల్లల్ని లాగడం కానీ, మహిళల్ని లాగడం కానీ ఇది పరాకాష్ట. మా ఓపికకు మా సహనానికి కూడా హద్దుంటుంది. రాబోయే రోజుల్లో ఇటువంటి రిపీట్ అయితే అది చింతపండి నవనే కానీ బండి సంజయ్ కానీ ఖచ్చితంగా ప్రజలు ఊరుకోరు, పచ్చడి పచ్చడి చేస్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ విష సంస్కృతిని తెలంగాణ మీద రుద్దాలని చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఈ కుట్రను తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి. తెలంగాణ బుద్ధిజీవులు కానీ, మేధావులు కానీ, పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా అందరూ కూడా ఇటువంటి పోకడలను డెఫినెట్గా ఖండించాల్సిందిగా నేను ఈ సందర్భంగా నేను కోరుతూ